హలో క్యూటీస్ ఐఎమ్ సో సారీ అండి డేస్ అయిపోయింది వినాయక చవితి ముగ్గుల పోటీ తర్వాత ఇదే అనమాట పెట్టడము సో ఇదేంటంటే వినాయక చవితి తొమ్మిది రోజులు ఎంత మంచిగా జరుగుతుందో అన్నదాన కార్యక్రమం ప్రసాదాలు కూడా అంతే మంచిగా ఉంటాయి సో ఆల్మోస్ట్ అందరూ దానికోసమే కదా వెళ్తాము అండ్ ఇప్పుడైతే ప్రతిరోజు పెద్దవాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు ఈరోజు ఏంటంటే మా యూత్ అందరూ కలిసి పెద్దవాళ్ళని అడిగాము సో వాళ్ళు కూడా ఓకే చెప్పేశారు అండ్ మనమైతే ప్రిపరేషన్స్ ఇక స్టార్ట్ చేసేస్తున్నాం ఇక్కడ మంచిగా క్యారెట్ అన్నీ చేస్తున్నారు ఈ ముగ్గుకు మంచిగా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేద్దాము అండ్ ఇక్కడైతే మన ఎంఆర్ యూత్ నా తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు చూడండి మంచిగా వెజిటేబుల్స్ అన్ని ముందర పెట్టుకొని కూర్చోన్నారు ఆల్మోస్ట్ కటింగ్ స్టార్టెడ్ అనమాట ఇక్కడ టమాటాలకు వచ్చిన తిప్పలు అనమాట ఇవి ఏం ఎలా కట్ చేయాలని చెప్పి అమ్మాయిలను ఓకే అటు ఇటు కట్ చేసుకుంటాము అబ్బాయిలు అసలు వంటింటి జోలికి వెళ్ళడమే ఉండదు అంటే నార్మల్గా మనము ఇంట్లో చేయమంటేనే చేయరు కదా సో వినాయక చవితి అంటే మాత్రం భారీగా పెడతారు ప్రిపరేషన్స్ సో అమ్మాయికి వచ్చి అలా చేయండి ఇలా చేయండి అనేసి కటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తుంది సో ఏమేం కావాలి అని చెప్పి సో మాకు కూడా ఒక మెమరీగా ఉంటుందని చెప్పి నేనైతే షూట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా అన్ని కటింగ్ అన్నీ జరుగుతూ ఉన్నది అనమాట కనీసం పాటైనా పాడండిరా కొంచెం ఆడుతూ పాడుతూ పని చేసుకుందామని అడిగానా పాట పాడితే నీ వీడియో కూడా చూడరని చెప్తున్నారు సో అలా ఉంటది వాళ్ళతోని ఇక్కడ ఇంత మంచిగా అందరు వర్క్ చేస్తున్నారా ఈ మహాన్ మేధావి మాత్రము ఫ్రీ ఫైర్ ఆడుతూ గందర గందరగోళంగా ఉంది అవి అమ్మాయిలు మాత్రం మంచిగా టకటకటగా కట్గానే ముగ్గు అండి వేసింది ఎక్కే అనమాట ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేద్దాం ఈరోజు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి పచ్చిమిరకాయలు టమాటాలు బీన్స్ అన్ని కటింగ్లు అనమాట ఆల్మోస్ట్ అన్నీ అయిపోవచ్చేసాయి నేను ఇంత ధైర్యంగా అన్నీ తీస్తున్నానంటే వాళ్ళు కూడా అంత ఫ్రెండ్లీగా ఉండిపోతారు నాతో నేను చూడడానికి చిన్నపిల్లలా ఉండిపోతాను ఇంకా వాళ్ళతో కలిసిపోయానంటే సరిపోతుంది అనమాట నేను కాదు అక్క వాళ్ళే నాకు అన్నల్లాగా ఉంటారు ఒక్కొక్కరు అంతంత హైట్ ఉంటారు మనమైతే చిన్న పొట్టి పిల్లలాగా ఉండిపోతాము సో ఇక్కడ ఏంటో చూడండి ఏం చేస్తున్నాను గొడవ ఇంకా స్టార్ట్ కాలేదేంటి అని చూస్తున్నాను మొదలెట్టేశారు మన వాళ్ళు మామూలుగా ఉండదు చూడు మూడు కత్తలు పెట్టుకున్నాడు ఎవరినేసాడు అనుకో ఏంటో ఆల్మోస్ట్ వినాయక చవితి అనే కాదండి ఏ దీనికైనా కానీ అన్నదాన కార్యక్రమం అనేది ద బెస్ట్ అనమాట దాని ద్వారా అయినా ఒక పది మంది కడుపు నిండుతుంది సో ఈయన పేరు పైన ఈ తొమ్మిది రోజులు చాలా మంది నిజంగా సంతోషంగా తినుంటారు వీలైనంత వరకు అన్నదాన కార్యక్రమం చేయడం అనేది మంచిదే కదా అంతా అయిపోవచ్చి కత్తి అండి కట్ చేస్తాను అంటున్నాడు సో అమ్మాయిలంతా ఆల్మోస్ట్ కటింగ్ అయిపోయింది ఆనియన్స్ ఎవరు కట్ చేశారో కానీ బాగా ఏడ్చుంటారు బట్ కన్నీళ్ళు అయితే కనపడలేదండి నాకు సో ఇదన్నమాట మన క్యూట్ కోతి జస్ట్ కేడింగ్ నేను ఆడుకోవడం కాదండి వాళ్ళే నన్ను ఆడుకుంటారు సో నేనేం వాళ్ళని ఆడుకున్నట్టు మీరు అనుకోవద్దు సో ఇక్కడ అన్నీ అరేంజ్ చేస్తున్నారు ఇక వంట మొదలెట్టాలి కదా ఎంతసేపు కటింగ్ చేస్తాం ఇక ఆల్మోస్ట్ అన్ని అనమాట ఇక అయితే మంచిగా ప్రిపేర్ చేస్తారు మనం కూడా మంచిగా ప్రసాదాలు తినేస్తున్నాము ఇక్కడ వచ్చేసి నేను కూడా హెల్ప్ చేశానండి లాస్ట్లో పోయి నాలుగు టమాటాలు నేను కూడా కోసిచ్చాను సో నా హ్యాండ్ కూడా ఉందనమాట అమ్మ వినాయకుడికి ప్రసాదాలు పంపించింది అండ్ ఇంకొక ఇంటి నుండి వెజిటేబుల్ రైస్ అనమాట మన ఇంటి నుండి పులిహోర అండ్ కేసరి సో అందరూ కూర్చొని దాని పని పట్టామనమాటా సో మీలో ఎంతమంది ఉన్నారండి ఇలాంటి ప్రసాదం బ్యాచ్ మేమైతే ప్రసాదం బ్యాచ్ అండి ఒప్పుకుంటాము మంచిగా ఉండేది నిజంగా మనం ఎలా చేసినా కానీ దేవుడి దగ్గర పెడితే నిజంగా అంత బాగుంటుందండి అండ్ ఇక్కడైతే వీళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ అనమాట సో ఇప్పుడైతే వెజిటేబుల్ రైస్ చేస్తున్నాము వెజిటేబుల్ రైస్ అండ్ చట్నీ దీనికే ఇన్ని పాటలు పడుతున్నారు అనుకోవద్దు అందరు కలిసి అదొక మెమరీగా ఉంటుంది నా మామూలుగా అయితే వీళ్ళు ఎక్కడికో చేరు పొలాల గట్లకి అలా వెళ్ళిపోయి అక్కడ కట్ చేసుకొని వంట చేసుకొని తినేసి వస్తారు సో మాకైతే అలాంటి ఆప్షన్ లేదు ఏమున్నా ఇంటి దగ్గరే సో మాకైతే ఇది ఒక చిన్న మెమరీ లెక్క అయిపోయింది అందరూ కలిసి చేసుకుంటున్నాం కాబట్టి అందరూ మంచిగా కలిసిపోతాము సరదాగా సరదాగా బాగా జరుగుతుంది పండుగ మాత్రము సో మాక హ్యాపీగా ఉంటుంది వీళ్ళైతే పాపం ఎండలో కూడా అన్ని చేస్తున్నారు నేనైతే వాళ్ళ కష్టంని కెమెరాలో బంధిస్తున్నా బట్ అందరూ మంచి చేసుకుంటాము సో ఇక్కడ అమ్మ వాళ్ళంతా చూడండి ఒకే కలర్ శారీ అనమాట వాళ్ళు కోడ్ పెట్టేసుకున్నారు ఒక్కో రోజు ఒక్కోలా ఉండాలని చెప్పి సో అందరు ఇలా వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు మనమైతే మన ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాము అన్ని పెట్టేసి ఇంకా లాస్ట్ లో దమ్ పెట్టేశారు అండ్ ఫైనలీ మన ప్రసాదం అయితే అన్నదాన కార్యక్రమం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది ఫుడ్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వీడియోస్ ఇంకా ఫన్ ఉంటది సో మిస్ అవ్వద్దు